బీఆర్ఎస్ పేరు మార్పుపై మళ్ళీ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. పటాన్ చెరువు కార్యకర్తల మీటింగ్ లో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. 6 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పేరును ఫ్రీ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే టీఆర్ఎస్ గా మారబోతోంది బీఆర్ఎస్. రాబోయే ప్లీనరీ సమావేశంలో పార్టీ పేరుపై తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చుతారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పటాన్ చెరు కార్యకర్తల మీటింగ్లో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. ఇక బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పటాన్ చెరు కార్యకర్తల మీటింగ్లో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనబడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే 6 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పేరును ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేసింది. ఎన్నికల కమిషన్ కనుక అంగీకరిస్తే టీఆర్ఎస్ గా మారబోతోంది బీఆర్ఎస్. రాబోయే ప్లీనరీ సమావేశంలో పార్టీ పేరుపై తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఒకసారి హరీష్ రావు పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైట్, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారబోతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ గా పేరు మారబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా హరీష్ రావు టీఆర్ఎస్ కండువాను వేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అటు కార్యకర్తలు కూడా టీఆర్ఎస్గా మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి, అసలు ఎందుకు ఇట్లాంటి చర్చ ప్రస్తుతం సాగుతోంది? ఎగ్జాక్ట్లీ ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చెరులో నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో నాయకులతో ఆయన భేటీ అయ్యారు. వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. నాయకులు పార్టీ వీడొచ్చేమో కానీ పార్టీ బ్రతికే ఉంటుంది, పార్టీ అండగా ఉంటుంది కార్యకర్తలకి. క్షేత్రస్థాయిలో పోయినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేంత వరకు పార్టీ లీగల్గా ఫైట్ చేస్తుంది, దాని గురించి ఐదర్య పడొద్దు అంటూ వారందరికీ వివరించారు. కాకపోతే ఆ సమావేశంలో ఆయన వేసుకున్న కండువా పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్గా మారింది టీఆర్ఎస్ నుంచి, కానీ ఆయన పాత కండువా అనే వేసుకున్నారు. పాత కండువా అయినప్పటికీ చాలా కొత్తగా ఉంది ఆ కండువా, ఎందుకంటే వార్త కొత్తగా అయినా ఆయన వేసుకోవడంతో మళ్ళీ కొత్తగా చర్చకిచ్చినటువంటి తావుకిచ్చినటువంటి చర్చకు తావిచ్చారు. టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ ఏర్పాటైంది, 2 సార్లు అధికారంలో ఉంది టీఆర్ఎస్గానే. కానీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా జాతీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల కమిషన్ దగ్గర అప్లై చేసుకున్నారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా చేశారు. మహారాష్ట్రలో లోకల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా ఇక్కడ పోటీ చేశారు, కొన్ని గెలిచారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నారు. అంతకంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఇక్కడ ఓటమి చవి చూడడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఓటమి చవి చూడడంతో అసలు మహారాష్ట్రలో పోటీ గురించే ప్రస్తావన రాకపోవడం, పోటీ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో శాఖ ఏర్పాటైంది, మహారాష్ట్రలో బిల్డింగ్ ఏర్పాటు చేశారు, ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ఏర్పాటు చేశారు. సో బీహార్ నుంచి ఒరిస్సా నుంచి తర్వాత ఇక్కడ జాయినింగ్స్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనంతా చూసాం. కానీ చివరాఖరికి ఏమైందో, పార్టీ ప్రతిపక్షాలు విమర్శలు కావచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నిరాసక్త కావచ్చు, అంటే టీఆర్ఎస్గా ఉంటేనే బాగుంటుందేమో అనేటువంటిది. ప్రతిపక్షాలేమో టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని త్యజించారు. సో పేగుబంధము పోయింది, తెలంగాణతో ఉన్నటువంటి పేగుబంధము, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనేటువంటి విమర్శల ప్రభావమో ఏంటో, కానీ ఇటు ఓటమి ఇటు ప్రతిపక్షాల విమర్శలు అది డీమోరలైజ్ అయ్యారు కార్యకర్తలంతా. సో మొదట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాస్త బలంగా చెప్పినప్పటికీ అలా ఏమీ లేదు, దానికి దీనికి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా ఇదే లైన్లోకి వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. మేము టీఆర్ఎస్గా ఉంటేనే బాగుండేదేమో, మళ్ళీ ఒక అధికారం వస్తుండేదేమో, మళ్ళీ అధికారంలోకి వస్తుండే తెలంగాణ రాష్ట్ర సమితి బాగుంది అనేటువంటిది. సో దీనిపైన భారీగా చర్చ కొనసాగింది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు అది టెక్నికల్గా సాధ్యం కాదు అని. అయినప్పటికీ మళ్ళీ ఈరోజు చర్చకు తావించడానికి కారణం హరీష్ రావు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో వినోద్ రావు, ఆయన చేసినటువంటి వినోద్ కుమార్ రావు చేసినటువంటి కామెంట్స్, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మళ్ళీ కేసీఆర్తో చర్చిస్తానని చెప్పడము, ఢిల్లీలో జరిగినటువంటి రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో హరీష్ రావు కేటీఆర్ పాల్గొన్నారు, ఎమ్మెల్యేలను అక్రమంగా మా పార్టీ వైపు తీసుకోవడం అదొక నష్టం కాగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ఇది కూడా కాస్త ప్రభావం చూపింది అనేటువంటి మాటలు. సో ఈరోజు హరీష్ రావు వేసుకున్న కండువాతో మరొకసారి బలం ఊపందుకుంది క్యాడర్ ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది. రామ్,
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత సమీక్షా సమావేశాలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీలో. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ గ్రేడ్ నాయకులు వీళ్ళంతా కూడా ఇదే అభిప్రాయాన్ని రైజ్ చేశారు. వాళ్ళంతా కూడా వారు టీఆర్ఎస్గా మారిపోదాం, బీఆర్ఎస్ వద్దు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మరి పార్టీ ఏ రకంగా చూస్తుందో చూడాలి. ఈ రోజు ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఆరేళ్ల పాటు ఆ పేరును ఫ్రీజ్ చేశారు, టీఆర్ఎస్ పేరు. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంగీకరించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా అంటే గతంలో కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు ఒక మీడియా సమావేశంలో, టెక్నికల్గా నాట్ పాసిబుల్ అని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కాకపోతే సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి టీఆర్ఎస్ పేరుని రిజిస్టర్ చేసుకున్నారు అనేటువంటిది చర్చ కొనసాగింది. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి పేరు పైన ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నారు గతంలో. దీని మీద భారీ ఎత్తున వార్తా కథనాలు వినిపించాయి. ఆయన కూడా సిద్దిపేట నివాసి కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు జయించారనేటువంటి అనేక వార్తలు వినిపించాయి. సో ఈరోజు హరీష్ రావు కండువా, పాత కండువా వేసుకోవడంతో మళ్ళీ పాత పేరు వైపు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది, అటు దృష్టి సారించింది అనేటువంటి చర్చ పార్టీలో కొనసాగుతూ ఉంది. సో టెక్నికల్గా సాధ్యాసాధ్యాలపైన పార్టీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీ మేరకు కండువా మార్చడం వెనుక కారణం ఏంటంటే నేతలు పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటే కనుక వచ్చే ప్లీనరీలో దీనికి సంబంధించి తీర్మానం చేసే అవకాశం ఉందా? నిజంగా ఆ ఫ్లేవర్స్ పోయినాయనే ఫీలింగ్ కనుక పార్టీ నేతలు వస్తే కనుక, తెలంగాణ ఫ్లేవర్స్ పార్టీ పేరు నుంచే వెళ్ళిపోయాయని గట్టి డిమాండ్ వస్తే కనుక బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారే తీర్మానం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కావచ్చు, పార్లమెంటు ఎన్నికల సమయం కంటే ముందు కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది వాళ్ళు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు, కాకపోతే పేరు చేంజ్ అయినటువంటి సిచ్యువేషన్. తర్వాత అసెంబ్లీ ఇందాక మాట్లాడుకున్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగినటువంటి సమీక్షల్లో దాదాపు మెజారిటీ అభిప్రాయానికి సంబంధించి నియోజకవర్గాల నాయకులు పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలనేటువంటి డిమాండ్ ఒకటి. తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ప్లీనరీ, త్వరలోనే పార్టీ ప్లీనర్ ఉంది చాలీ, అసెంబ్లీ ఓటమి పార్లమెంట్ ఓటమి తర్వాత పెద్ద ఎత్తున సమీక్ష ఈ ప్లీనరీ ద్వారా నిర్వహించనున్నారు పార్టీ బలోపేతం కోసం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు భారీ ఎత్తున ప్లీనరీకి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందులో చర్చించే అవకాశం ఉంది, కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేసే అవకాశం ఉంది, పార్టీ దానిపైన ఆలోచించే అవకాశం కూడా ఉంది. కానీ టెక్నికల్గా సాధ్యాసాధ్యాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ మధు. బీఆర్ఎస్ పేరు మార్పుపై మళ్ళీ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పటాన్ చెరువు కార్యకర్తల మీటింగ్లో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఒక్కసారిగా ఈ చర్చకు మరింత బలం చేకూరింది. దృశ్యాలు మీరు చూడొచ్చు. హరీష్ రావు పటాన్ చెరువు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి కండువా కప్పుకున్నారు. బహుశా కండువా పాతదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు చర్చ మాత్రం కొత్తగా తెరపైకి వస్తోంది. టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఒక్కసారిగా మళ్ళీ టీఆర్ఎస్గా పార్టీ పేరు మారుతుందని వాదన ఊపందుకుంది. అయితే ఆరేళ్ల పాటు టీఆర్ఎస్ పేరును మాత్రం ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేయడంతో ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే కనుక టీఆర్ఎస్గా మారబోతోంది బీఆర్ఎస్. రాబోయే ప్లీనరీ సమావేశంలో పార్టీ నేతల అభిప్రాయం ఒత్తిడి మేరకు దీనిపై తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా అంటే దానికి సంబంధించి పార్టీ నేతల డిమాండ్ మేరకు మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో, మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నాను. సో బీ స్ట్రాంగ్, ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి. ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు. అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైం మనతాపకు పోతుంది. అది 2వసారి అధికారంలోకి రాలి ఈ దేశంలో, ఒకసారి వస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్. రానివట్టే ఏడాది దగ్గర రానివట్టే 8 ఏళ్ళు అయ్యేపాయి. కష్టపడదాం, రేపు స్థానిక సంస్థల్లో గెలుద్దాం, కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం. 10 ఏళ్ళు ప్రభుత్వంలో మంచి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రోడ్లు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా కట్టాలి, స్కూళ్ళు ఎట్లా కట్టాలి, పేదలకు 2000 ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇవ్వాలి, దావఖాన్లు ఎట్లా కట్టాలి, చైర్మన్ అమ్మకు కూర్చీ దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే, కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం, మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. ఇవాళ ఇది కొద్ది సమయం మాత్రమే. మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరిగిన పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఇవ్వకపోతే అక్కడ